నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. యానాం నియోజకవర్గంలో జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పోలీస్ శాఖ మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రిహార్సల్స్ కవాతు ఉదయం సాయంత్రం నిర్వహిస్తున్నారు. ఈ నెల జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జీఎంసీ క్రీడా ప్రాంగణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులచే సోమవారం స్కూలు ఆవరణలో గల సరస్వతీదేవి విగ్రహానికి సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా సరస్వతీదేవి అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రత్యేక పూజలు చేసి ఆవు పాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్కూల్ టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పండిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు శాస్త్రి శ్రీమతి సుజాత, సిబ్బంది మరియు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం వసంత పంచమి సందర్భంగా అమ్మకు వందనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్కూల్ విద్యార్థులచే జన్మనిచ్చిన మాతృమూర్తులకు పాదాలను కడిగి అమ్మ పాదాలకు పూలతో పూజ చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పలు మాతృగీతాలను ఆలపించారు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ శ్రీమతి చెల్లి శాంతి అశోక్ మాట్లాడుతూ, తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుందని, తల్లికి ఎంత చేసినా తక్కువేనని, సృష్టిలో తల్లి ప్రేమకు మించింది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లోకినేడి వెంకటేశ్వరరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ జయరావు, విజయలక్ష్మి, రమాదేవి, బిఎస్ఎన్ మూర్తి మరియు విద్యార్థిని విద్యార్థులు, తల్లులు పాల్గొన్నారు. నా పేరు విజయలక్ష్మి అండి. నేను ముమ్మిడివరం గార్డెన్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు అమ్మకు వందనం కార్యక్రమం తర్వాత వసంత పంచమి, ఆ రెండు కార్యక్రమాలు కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు 2017 ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో అమ్మ పట్ల గౌరవం, తర్వాత వాళ్ళలో ఎథిక్స్ అవన్నీ కూడా డెవలప్ చేయడానికి పిల్లలు భాగవతములు చక్కగా తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2018 ఈ రోజున మేము పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సందర్భంగా తల్లులు అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం స్కూల్కి. తర్వాత పిల్లలు వాళ్ళు ఆ తల్లుల యొక్క పాదాలు పిల్లలు శ్రద్ధ కడిగి వాళ్ళ యొక్క ఆతిథ్యం పొందారు, తల్లుల ఆతిథ్యం పొందారు. ఈ సందర్భంగా చెల్లి శాంతకుమారి గారు లోకల్లో చైర్పర్సన్ గారు రావడం జరిగింది. అలాగే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల వారు, తర్వాత చైర్పర్సన్ వారు, ఇంకా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటి, తల్లి యొక్క ఆవశ్యకత ఏంటి, తల్లి యొక్క గొప్పతనం ఏంటి, అలాగే గొప్ప గొప్ప ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, వివేకానంద లాంటి వాళ్ళు తల్లి యొక్క అడుగుజాడలో ఎంత పేరు
తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ టేకుమూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో సరస్వతి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఈఓ మంగాయమ్మ జడ్పీటీసీ రామలక్ష్మి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పాటవల కోరంగి నీలపల్లి ఇంజరం చినబొడ్డు వెంకటాయపాళెం చొల్లంగిపేట తదితర ప్రాంతాల్లోని పాఠశాలల్లో సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులచే విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామలక్ష్మి, గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, హెచ్ఎం మందాల వీరభద్రరావు, ఏఎంసీ చైర్మన్ టేకుమూడి లక్ష్మణరావులు పాల్గొని ప్రసంగించారు. ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టి పాఠశాలలోని పిల్లలు అంటే తల్లి యొక్క ఔన్నత్యాన్ని త్యాగాన్ని పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తెలియపరచాలి. యానాం గోపాలనగర్లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయం వద్ద సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీపంచమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుండి అభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు ఈ గోపాలనగర్ శారదాదేవి గుడి వద్ద గోపాలరాజు గారు, భాస్కర్ రాజు గారు, కాంతారావు గారు వీళ్ళంతా మహానుభావులంతా ఈ శారదాదేవి గుడిని నిర్మించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా ప్రతి పిల్లలకి అక్షరాభ్యాసం ప్రతి సంవత్సరం శారదాదేవి గుడి దగ్గర అక్షరాభ్యాసం చేస్తున్నారు. అనేక మంది ఇతర ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఈ శారదాదేవి గుడి దగ్గర అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఈ అంతా ఈ ఘనత గోపాలనగర్లో ఉన్న పెద్దలు, ఈ పెద్దలందరికీ చెల్లింది. వాళ్ళంతా సహసహకారాలతోటి గోపాలనగర్లో ఉన్న శారదాదేవి గుడి, అలాగే రామాలయం అనేక ఇన్ని చేస్తున్నారు. కళ్యాణ మండపం కూడా మంచిగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు కూడా మంచిగా వాళ్ళ సహసహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి శారదాదేవి గుడి దగ్గర వచ్చి పూజలు చేయించుకోవాలిగా తీర్థ ప్రదర్శనం. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అలాగే కుంకుమార్చనలు, పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే అమ్మవారి కటాక్షం ఉంటుంది. ఒక ఇతిహాసం ఈరోజు ముహూర్తం లేకుండా కూడా ఈ యొక్క అక్షరాభ్యాసం మొత్తం పాల్గొనడం జరిగింది. అలాగే ప్రకృతి కౌమీ కూడా అమ్మవారికి విశేషమైనటువంటి చంద్రోదయ అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంకాలము 6 గంటలకు చంద్రోదయ అభిషేకం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రార్థిస్తున్న ఇతిహాసం కూడా ఉంటుంది. అమ్మవారికి చదువుల సరస్వతి కాదు, అలాగే సంతాన సరస్వతి కూడా ఈ అమ్మవారు. ఏట ప్రతి పౌర్ణమికి సాయంకాలం జరిగేటువంటి విశేషమైనటువంటి చంద్రోదయ అభిషేకము ప్రతి పౌర్ణమికి సాయంకాలము 6 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగంగా కోరుతున్నాము. అమ్మవారి పుట్టినరోజు గురించి ఈ కార్యక్రమం పొద్దుటే అభిషేకం 5 గంటలకు అభిషేకం అయిందండి. తర్వాత కుంకుమ పూజలు అక్షరాభ్యాసం ఇవన్నీ జరుగుతున్నాయి. బాగా సహిస్తున్నారు ఈ గ్రామానికి. ఇక్కడ ఈ గోపాలనగర్ అన్నటువంటి విషయాన్ని ప్రారంభం చేసిన తర్వాత దినదిన ప్రవర్తమానం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడో అప్పుడు దినదిన 10-15 సంవత్సరాల క్రితం నుండి అమ్మవారికి దేవి నవరాత్రుల్లో చిన్న పూజ చేసుకుంటూ వచ్చి ఈవేళ ఎంతవరకు ఒక గుడి, దీని కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా చేసినటువంటి
ముందు ఈ రామారావు గారు, అలాగే గోపాలరాజు గారు, అలాగే కిషోర్ కాంతారావు గారు, అలాగే కొండ వెంకటేశ్వరరావు గారు, వీరందరికీ కూడా మాకు చేదోడు వాదోడిగా ఉన్నటువంటి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు కూడా ఈ గుడికి గుడిని ఇంతవరకు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ లైబ్రరీ కూడా పెట్టించాలని చెప్పేసి మేము గతంలో కూడా ఈ ఎమ్మెల్యే గారిని అడగడం, అలాగే మాకు మా మిత్రుడైనటువంటి నల్లం నాగబాబు గారు కూడా దీనికి ఏంటంటే గుడికి కూడా చాలా ఉపకారం చేయడం, చాలా ఆయన సహకారం కూడా చాలా చేస్తున్నారు. అలాగే ఇంకా భక్తులు కూడా మన ఉదయస్తంభం ఎత్తినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. అలాగనే ఈ దేవుడి గుళ్ళో ఈ సాయచత్రాలు కట్టించడం, అలాగనే ఈ టైల్స్ వేయించినటువంటి వాడు, ఇలాగ ప్రతి వాళ్ళు కూడా అమ్మవారికి ఏదో చేయాలని తాపత్రయం ఎంతో చేస్తూ ప్రతి భక్తులు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపించారు, ఇంకా ముందు నడిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. యానాం శివారు కనకాలపేట గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద సోమవారం వీరభద్రుడి సంబరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయాన్నే భక్తులందరూ గౌతమి గోదావరిలో స్నానమాచరించి భక్తులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ విభాగపు రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపినాథ్ పర్యవేక్షణలో స్థానిక కాపులపాలెం శ్రీ చైతన్య స్కూల్ పాఠశాలలో వసంత పంచమి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పూజారి ఇంద్రకంటి భద్రం విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. హర నమః పార్వదేవదే హర హర మహాదేవ బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ యం దేహీచ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ యశో దేహి దేహి మే గణనాయక సాధ్యమేకాక సంయుక్తమని నా జీవితం ఏమని we celebrated Vasant Panchami on the occasion of the birthday of Goddess Saraswati. We conducted puja and we took the blessings of Goddess Saraswati for all the children throughout the world as we prayed that to remove all the laziness and give them a bright future. On this occasion, on behalf of the entire management, I wish all a very happy Vasant Panchami as we are celebrating this festival on the 5th day of Magha Masam as per the Hindu customs. Once again, I wish all a very happy Vasant Panchami. యానాం డ్రీమ్ స్కూల్ చైర్మన్ నెల్లం రంగనాయకులు ఆధ్వర్యంలో స్థానిక డ్రీమ్ స్కూల్ ప్రాంగణంలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న చదరంగం శిక్షణ కార్యక్రమం ముగిసింది. అతిథిగా ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొని చదరంగం అనే ఆట మాత్రమే కాదని, ఇది విద్యార్థిని, విద్యార్థులకు ఆలోచన శక్తిని, తెలివితేటలను పెంచుటకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గెలుపొందిన విజేతలు హర్షిత్, ప్రియదర్శిని మరియు దేవదర్శన్లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. We are working there.
కాజులూరు మండలంలో వచ్చే వేసవి కాలంలో అన్ని గ్రామాలకు శివారు ప్రాంతాల్లో ప్రజలందరికీ తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందుగానే జాగ్రత్త వహించాలని మండల బీజేపీ అధ్యక్షులు దూడల శంకరనారాయణ సోమవారం మంచినీటి పథకాన్ని పర్యవేక్షించి గొల్లపాలెం రక్షిత మంచినీటి పథకం అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సలాది వీర వెంకట సత్యనారాయణ, ఓబీసీ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాసులు, పైడికొండల రామకృష్ణ, దళిత మోర్చా అధ్యక్షులు రొక్కల సత్తిబాబు, పోతుల వీరబాబు ప్రసాద్ పాల్గొన్నారు. కాజులూరు మండల భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షుడిని. అయితే ఈరోజు గొల్లపాలెం వచ్చి ఈ వాటర్ 23 గ్రామాలకి మరి స్వచ్ఛమైనటువంటి వాటర్ని సప్లై చేయడంలో గత సంవత్సరంలో మరి అవకతవకలు జరిగిన విషయంపై మళ్ళీ అది పునరావృతం కాకుండా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అధికారిని కూడా నిలదీసి అడుగుతుంది. వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం సాయంత్రం కూడా 2 పూటల శ్రీలంక, ఒంటితాడి, ఇంకా ఉన్నటువంటి పెద్దపాలెం ఇటువంటి గ్రామాలు కూడా, దూరం ఉన్నటువంటి ప్రాంతాలు అలా కరపమండలంలో కొన్ని గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో మరి డ్రింకింగ్ వాటర్ని పంపించాలని, అందుకు ఎలాంటి అవకతవకలు జరిగినప్పటికీ కూడా ఎలాంటి అధికారిని సరే లెక్క చేయకుండా నిలదీస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మరి హెచ్చరిక చేస్తున్నాం. పార్టీ కాజులూరు మండల ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఈ రోజున గొల్లపాలెం వాటర్ స్కీమ్ దగ్గరికి రావడం జరిగింది. ఇది వాటర్ స్కీమ్ 24 గ్రామాలకి నీరు, త్రాగునీరు అందించే స్కీమ్ ఇది. అయితే గత సంవత్సరం దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. నాయకులు అధికారులు కలిపి ప్రజలకి మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బందులు గురి చేశారు. ప్రజలు కొళాయి దగ్గర బిందులు పట్టుకుని రోజుల తరబడి ఎదురు చూసి పరిస్థితి తీసుకొచ్చారు. మేము కళ్ళారు చూసి చాలా బాధపడ్డాం. ఈ సంవత్సరం కూడా అది పునరావృతం కాకుండా ఉండాలని ముందుగానే వచ్చాం. అధికారులకు ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్పేది ఒకటే, డిఈ గారైనా జేఈ గారైనా ఎవరైనా వారు వస్తూ కార్లు వేసుకుని తిరిగి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఇక్కడ కావాల్సిన రిక్రూట్మెంట్లు ఏమైనా ఉన్నాయేమో ముందే చూసుకుని సమ్మర్లో ఒక్క కుళాయి కూడా నీరు రాకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా తీసుకుని ప్రతి మారుమూల గ్రామానికి మంచినీళ్ళు అందించే క్రమంలో పనిచేయాలని మేము హెచ్చరిస్తున్నాం. మేము బాధలు చూసాం, ప్రజల బాధలు. మీరు కూడా ప్రజల బాధలు పట్టించుకుంటేనే మీరు చేయగలరు. ఒకసారి పట్టించుకుని ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి రాకుండా మీరందరూ చాలా జాగ్రత్తగా ప్రజలకు మంచినీళ్ళు అందిస్తారని మేము భావిస్తున్నాం. అందివ్వకపోతే భారతీయ జనతా పార్టీ మీ చేత పని ఎలా చేయించుకోవాలో మాకు తెలుసు, మేము ఉంటాం, మేము చూసుకుంటాం. కాజులూరు మండలంలో ఉన్న శివారు ప్రాంతాల ప్రజలతో పాటు కాజులూరు మండలంలో ఏదైతే త్రాగునీరు ఈ స్కీమ్ ద్వారా, సిడబ్ల్యూ స్కీమ్ ద్వారా వెళ్తుందో వాళ్ళందరికీ కూడా త్రాగునీరు, స్వచ్ఛమైన కలుషితం లేనటువంటి త్రాగునీరు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం వారు ఎక్కడ బయట వెచ్చించి కొనుక్కోకర్ లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఈ సమ్మర్లో త్రాగునీరు అందించడమే మా భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ దిశగానే మేము ఈ సిడబ్ల్యూ స్కీమ్ని సందర్శించి మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ప్రజలకి ఎలాంటి కష్టాలు వచ్చినా త్రాగునీటి విషయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం ముందుంటుంది, అధికారులను నిలదీస్తుంది, పని చేయించి ప్రజలందరికీ త్రాగునీరు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.